నా గురించి స్టాండర్డ్ గా వేసే మేము. వీళ్ళందరూ ఎందుకు అలా అరుస్తున్నారు తెలుసా అక్క? క్లాస్ తీసుకురాలేదా? ఏం లేదు, ఏదైనా తాగడానికి తీసుకురమ్మని చెప్పాము, ఇది తీసుకొచ్చాను. వీళ్ళందరూ ఎందుకు అలా అరుస్తున్నారు తెలుసా? మొన్న ప్రివ్యూ చేశారు. ఓహో, కదా మమ్మల్ని ఎందుకు పిలవాలండి? ప్రివ్యూ అంటే మేమే పాపం చేశాం. మీరు 7th టికెట్ కొని చూడాలి. ఓ, మీ టికెట్ కొనే దాచా. ఓకే, ఇప్పుడు రకరకాల భయాలు ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన భయం ఉంటుంది. ఇందులో మన డైరెక్టర్ గారు ఏమో హీఈస్ స్కేర్ అని పెట్టారు. ఆయనకి సమ్ ఫియర్ ఉంది, అదేమో 7th కి రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. సో ఇందులో ఏ ఫియర్ అయితే వస్తుందో దాన్ని ఒక్కసారి చేసి చూపిస్తే చాలు మాకు. చూసారా, మీకు తీయాలంటే ఫియర్ వచ్చింది. అబ్బా, మనం ఏం చేయించకుండానే కొంతమందికి గీత నుంచి ఏమైనా తీయాలంటే ఫియర్. మీకు ఆ ఫియర్ లేదు. నాలుగు తీసారేంటి అది? ఏంటో చూద్దాం, అందులో ఏం రాసిందో నేనే చదువుతా. అది కాదా? ఓహో, సో అది చూడగానే వచ్చినటువంటి భయం అనమాట ఆయనకి. అది కూడా కాదా? ఇదే భార్య అంటే పెళ్ళే కాదు, ఇంకేం భార్య? ఏమండి, నేను ఒకటి తెలియగలుగుతానండి, మీ పెళ్ళ బాగా సినిమాలో మీ భర్తగా నటించాలంటే ఇది కూడా అంతే. మా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఇప్పుడు మీకు భార్యను ప్రొవైడ్ చేయడానికి. స్టేజ్ ఫియర్ ఉన్నట్టు యాక్సెస్ చేయండి. స్టేజ్ ఫియర్ ఉన్నట్టు అది మీకు పనికి రాదు, నేను తీసేస్తాను. ఇది సూపర్ అక్క, సూపర్. ప్యాకెట్లు పెట్టేశాను. స్టేజ్ ఫియర్ ఉన్నటువంటి వ్యక్తి వారికి మైక్ ఇస్తే ఎలా చేస్తారో ఒకసారి చేయండి. అది ఫస్ట్. రాజ్బాబు గారు, థ్యాంక్ యూ సార్. రాజ్బాబు గారు వెనకాలనే రజని మేడం ఉంటారు. సినిమాకి 24 Carats చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారండి రాజబాబు గారు, రజని మేడం గారు. ఎందుకంటే అది ఆ రోజు స్పాట్ లో మేము చూసాం కాబట్టి. సో సీన్ పేపర్ కూడా చాలా చక్కగా వివరించారు మాకు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరూ కలిపి. థ్యాంక్ యూ. వదిలేక ఎందుకు మనకి ముందుగా ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ సాష్టాంగ నమస్కారం అండి. అద్భుతం అన్న, మీరు ఎవరు తినడానికి అఖండతో బ్రహ్మాండమైన సక్సెస్ కొట్టారు. అందరికీ మళ్ళీ ఒక జోష్ ఇచ్చారు, ఇండస్ట్రీకి ఒక గొప్ప సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, కంగ్రాచులేషన్స్. అలాగే మా రాజశేఖర్ అన్న, అన్న ఈరోజే చూశాను లిరికల్ వీడియో. మా నా ఫేవరెట్ మూవీ అన్నది శేఖర్, సారీ జోసఫ్ మలయాళంలో. సో అది తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందని అప్పుడు చూసినప్పుడు అనుకున్నాను లాక్డౌన్లో. కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ బ్రదర్ మీరు. మీకు 100% ఆ సినిమా బ్లాక్ బస్టర్ వస్తుంది, నో డౌట్ అది. ఈ సినిమా చూస్తే మా ఆది గురించి మాట్లాడాలండి. ఆది నాది ఎప్పుడు మంచి కాంబినేషన్, ఆదితో చేయడంతో నాకు మంచి స్పేస్ దొరుకుతుంది. సూపర్ బ్రదర్, మీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ కాదు. మీరు 100% ఫస్ట్ టైం ఈ సినిమాలో మీరు ఒక క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు స్టోరీలే చేశారు, ఈ సినిమాలో ఒక క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడుతుంది మీకు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎలా ఉన్నా ఎమోషన్ అదిరిపోయింది. చాలా చక్కగా మీరు ఈ సినిమాలో ది బెస్ట్ పార్ట్ చేశారు, నో డౌట్. నాన్నగారితో నాకు మెమొరబుల్ సినిమా ఉంది, సప్తగిరి ఎల్ఎల్బి. మీతో కూడా ఈ సినిమా నాకు అటువంటి మెమొరబుల్ సినిమా కావడం మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్. డెఫినెట్గా మళ్ళీ మనం చేయబోతున్నాం. మీకు సక్సెస్ కోసం నేను 100% ఎదురు చూస్తున్నా బ్రదర్. అంటే అంత మంచి హ్యూమన్ పర్సన్ మీరు, మంచి. డెఫినెట్గా మీకు సక్సెస్ రావాలి, మీ సక్సెస్లో మేము ఉన్నాం. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండి, పొలిమేర నాగేశ్వర రెడ్డి గారికి. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు హిట్ కొట్టబోతున్నారు. ఎందుకంటే కొన్ని సినిమాలు ముందే తెలుస్తుంటాయి ఆ జోష్ ఎలా ఉంటుందనేది. ప్రివ్యూ చూసిన వాళ్ళంతా ఇప్పుడు నేను లోపలికి వస్తున్నప్పుడు చెప్పారు. సో మీరు చాలా చక్కగా మ్యాటర్ వర్కౌట్ అయిందని. సూపర్. అలాగే డిఓపి అమర్ గారికి సూపర్ బాస్, అలాగే రాజాబాబు గారికి, రజని మేడంకి, మీ అందరికి మేడం. ఏం మేడం వెనకాలని పేరు ప్రేక్షకులు మీరు. సూపర్, థ్యాంక్ యూ మేడం. ఇంకేమన్నా మాట్లాడలేక లేదండి, ఒక పాట పాడండి. సినిమాలో మీకు బాగా ఇష్టమైంది వద్దు, ఎందుకంటే వాళ్ళకి భయం అంట. రకరకాల భయాల గురించి మాట్లాడుతున్నాం కదా, నేను మిమ్మల్ని పాట పాడమని అడగగానే భాస్కర్ భట్ల గారి మొహంలో ఉండే వెలుగు ఒక్కసారిగా ఇట్లా తగ్గించి, పక్కనే ఉండే శేఖర్ చంద్ర గారు ట్యూన్ ఏమైనా మార్చేస్తారా అని కందారు. సో అని
మ్యూజిక్ ఎలాగైతే ప్రాబ్లం ఉండదు, కాపీరైట్ ఇష్యూ ఉండదు, ఎందుకంటే గుర్తుపట్టలేదు, బట్ స్టిల్ మీరు పాడలేదు. మీ దండం లెక్క అండి, ఎందుకు ఇప్పుడు ఆహ్లాదంగా ప్రశాంతంగా మంచి సినిమా చేశాం, వీళ్ళ మనసు ఎందుకు మనం చనిపోయాలి చెప్పు. ఎలాగ సెవెంత్ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం బ్రదర్, నో డౌట్, ఫుల్ ఆఫ్ ఫన్ సినిమాలో ఇరగ తీసాం ప్రేమ. ఈ మధ్య ల్యాక్ కామెడీ అనే సినిమా చేశాను వరుడు కావంలో, మళ్ళీ దాని బ్యాక్ టు బ్యాక్ 100% సినిమా సక్సెస్ కొడుతున్నాం. థియేటర్లకి సెవెంత్ వచ్చేది లేదు, నాకేదో కొంచెం బ్లడ్ టెస్ట్ లో తేడాగా వస్తుంది, నేను పక్కన భయపెట్టాను, బాబు చేయి శానిటైజర్ వేసి హార్పిక్ కేసు కదా. థ్యాంక్ యూ సో మచ్. జాంగ్రీస్.